తప్పు లేదయ్యా. నేను ఒక మాట అనేది ఏంటంటే, కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా ఆయన్ని పరామర్శించుకోండి, ప్రేమ వాళ్ళకు పోసుకోమండి, మాకు అభ్యంతరంలా. సెక్యూరిటీ మేమిస్తామైంది, ఆవిడ మేమీనట్ట. మీరు ఒక్కరే ఇచ్చేవాళ్ళ సెక్యూరిటీ, ఆయనకుండే పోలీస్ సెక్యూరిటీ మేము ఇవ్వలేదా? మేమిచ్చింది కదా. హైదరాబాద్ లో మా పోలీసు ఉన్నారు, మా పోలీస్ వింగ్ ఉంది లేదా? అది ఉమ్మడి హైదరాబాద్ కేంద్రం, 10 సంవత్సరాలు ఉమ్మడి కేంద్రం కాదా? 2 రాష్ట్రాలకు సంబంధించింది కాదా? మా పోలీసు లేరా? మీరు ఇవ్వాలనా? అవసరమా? ఎవడో పిల్లవాడు, ఒక పిల్లవాడు తెచ్చి డ్రామాలు వేస్తే మేమంతా జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తీసేవాళ్ళం, నువ్వు ప్రాణాలు కాపాడేవాడువా? ఇది దురదృష్టం. మీ మాదిరిగా మేము అక్కడ, మీ మాదిరిగా ఒక్కొరొక్కరిని జైలుకి పంపించి ఒక్కొరొక్కరిని బదనాం చేసే పని మేము చేయటంలా. ఇంత దురదృష్టం అంటే, ఆ పిల్లోడు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అను ఫాలోయర్ని, ఫ్యాన్ని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి చెప్తే 10 పేజీల ఉత్తరం రాస్తే, అంటే నేను అడిగేది వాడిని తెలుగుదేశంలో, వాడికి పిల్లోని తెలుగుదేశంలో తీసుకొని, ఒరే ఈ కత్తి తీసుకొని అటు కూర్చోరా అని చెప్పి పంపిస్తామా? అంటే ఏదైనా నిజంగా ప్లాన్ చేస్తే ఈ గిచ్చుకోటాలు గుచ్చుకోటాలా? నిజంగా రాజారెడ్డి గారి స్టైల్లోనో, రాజశేఖర రెడ్డి గారి స్టైల్లోనో, జగన్మోహన్ రెడ్డి స్టైల్లోనో ఏదన్నా చేస్తాం, చేస్తే అలవాటు మాకు లేకపోయా వాడు ఆ పిల్లోని తీసుకొని ఎవరే గుచ్చిరారా? ఏంది అని ఇది ఫ్లెక్సులు మేమే కడతాము వాడికి, వాడు జాబ్ మేమే రాయిస్తాము, అంతకద్దు కత్తిచ్చి టీ ఇస్తే ఎడొక్కరో గుచ్చురా అని చెప్పి మేమే చెప్తాము. చొక్కా కూడా జనకుండా చొక్కా కూడా పడలే లోపలికి. మేమే చెప్తాము హైదరాబాద్కి ఇన్ని వెళ్ళిపోమంటాం, వేరే రాష్ట్రానికి పొమ్మంటాము, కనీసం ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ కూడా ఇటు తీసుకోవద్దని మేమే చెప్తాము. విశాఖపట్నంలో కుట్లేసే డాక్టర్లు లేరు. పోయేదానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులను పెట్టి కత్తుల లోపలికి పంపిస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇది ఎట్లుందంటే, పిల్ల వ్యవహారాలుగా ఉంది, పిల్ల చేష్టాలు, అంతమించి ఇంకేం లే. నవ్వు వస్తుంది ఈ డ్రామాలకి. సిబిఐ, ఈడీ రెండు విచారణలు జరుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. లంచ్ మోషన్ మూవ్ చేశారా సిబిఐ? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని కూడా దించమనండి, సిబిసిని దించమనండి, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహారావు గారిని పెట్టండి పక్కన, అందరు కలిసి అయితే డెమోక్రసీని బాగా కాపాడతారు. మా స్టైల్ ఫ్యాక్షనిజం ఉండకూడదు, కుట్రలు కుతంత్రాలు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి మీద ఈ చిన్న చిన్న ఇటువంటి అటెంప్ట్స్ కూడా జరగనీయకూడదు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ పోలీసు దీంట్లో ఉన్నంత వరకు మేము బంగారంగా చూసుకున్నాము. సిఐఎస్ఎఫ్ లోపలికి పోయిన తర్వాత ఏం జరిగిందో వాళ్లే సమాధానం చెప్పాలా? సార్, మీరేమో